Vimalapati Kamalakuti Pustaka Rudraksha Sesta Hastaputi Kamakshi Pakshmalakshi Kalita Vipanchi Vibhasi Vairinchi Vagartha Viva Sampruktahu Vagartha Pratipattaye Jagatah Pitarau Vande Parvati Parameshwarau Amurtamu ayanaku akkarle sari kada Visham mingina nilabadagaligina vadu Shivudu adi telusukondi ikkada adi Shivuni yokka swaroopam Vishanni mingedante evadaithe Visham mingina emi kaadu vaadu Shivudu కనుక అది సహజంగా తానే అమృతము తనకు అమృతం అవసరము లేదు శివుడు అంటేనే అమృత స్వరూపుడు అందుకే శివునికి అమృతేశ్వరుడు అని పేరు ఉన్నదండి ఇక్కడ కనుక ఈ శ్లోకంలో ఆయన శిక్ష రక్ష రెండు ఎంత అందంగా చూపిస్తున్నాడు అంటే దక్షయాగవర శిక్షణ దక్షం అంటే శిక్ష చూపించాడు శిక్షితోగ్ర విషభక్షణ పక్షం అంటే ఆయన దయను చూపించాడు ఈ రెండూ కలిగిన స్వామి అక్షరుడైన జీవుణ్ణి క్షణంలో చూసి అనుగ్రహాన్ని కలిగిస్తాడు అని చూపిస్తున్నారు ఇక్కడ ఒక్క ఈ శ్లోకంలో ఎంత పరిపుష్టి అయినటువంటి భావాన్ని ఇచ్చాడు పరిశీలించండి ఇక్కడ ఇలాంటి రమ్యమైన కవిత్వాన్ని ఇచ్చిన మహర్షులకు నమస్కారం చేసుకుందాం ఈ ఒక్క శ్లోకంలో స్వామివారి దయామయమైన విషయం అందులో అందం ఎక్కడుందంటే విషభక్షణ పక్షం విషాన్ని మింగే వరుసలో ఆయన ఒక్కడున్నాడు వరుసేవిడు ఆయన ఒక్కడే పక్కన మరుకొళ్ళాడు మనకు పంక్తి భోజనాల్లో ఒకడు పక్కన కూడా ఉంటాడు కానీ విషం పెట్టేటప్పుడు మాత్రం ఒక్కళ్ళేడు ఆయన ఒక్కడే ఒకడే పుచ్చుకున్నాడు ఆయన ఒక్కడే విషపక్షంలో ఉన్నటువంటి వాడు అలాంటి లక్షయామి శమలక్షణ దీక్షం శమలక్షణ దీక్ష కలిగిన స్వామిని లక్షయామి లక్షయామి అంటే ఆయన్నే నేను చూస్తున్నాను అనగా ధ్యానిస్తున్నాను అర్థం లక్షించుట లక్ష్యముగా దర్శించుట శివుడే నాకు లక్ష్యము లక్ష్యం అంటే అర్థం ఏంటి నేను వెళ్ళవలసిన చోటు అది ఎప్పుడైనా ఉత్తమ మానవుడు ఎవరయ్యా అంటే ఏమిటి నీ జీవితానికి పరమార్థమని అడిగితే తడుముకోకుండా ఈశ్వరుని చేరుకోవడమే అని చెప్పగలిగిన వాడు ఉత్తముడండి ఇక్కడ కనుక రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తాడు జీవుడికి పరమార్థము భగవత్ప్రాప్తి అది ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే దానికోసం ఏం చేయాలని అడుగడుగున అనుకోవాలి సాధన చేయాలి అది లక్ష్యయామి అంటే అదే లక్ష్యముగా నేను ధ్యానిస్తున్నాను ఎవరిని శివుని ఆ శివుడు ఎటువంటి వాడు అక్షరక్షం నిరీక్షణ రక్షం దక్షయాగవర శిక్షణ దక్షం శిక్షితోగ్ర విషభక్షణ పక్షం శమలక్షణ దీక్షం శివుడు ఒక దీక్ష పట్టినట్టు కూర్చున్నాడు ఆ దీక్ష ఎలా ఉందంటే శమలక్షణం శమము అంటే శాంతం అని అర్థం శమము అనగా శాంతం శాంతమే శమము అంటే అన్ని ప్రకోపాలు అల్లకల్లోలు అణగిపోయిన స్థితి శాంతం శివుడు ఎప్పుడు శాంతంగా ఉంటాడండి అంటే శమము ఆయన లక్షణం శాంతము ఆయన లక్షణం ఒకరిని శిక్షించాడు ఒకరిని రక్షించాడు అంటే ఆయనకు ఉద్రేకాలు ఉన్నాయా కోపాలు ఉన్నాయా శిక్షించేటప్పుడు కోపము లేదు రక్షించేటప్పుడు ప్రేమ పొంగిపోవడవులు ఆయనకు రాగము లేదు ద్వేషము లేదు ఆయన అసలు లక్షణం ఏమిటి శమము ఈ చెప్పడంలో మొత్తం శివతత్వం కనబడుతున్నది పరమేశ్వరుడికి ఒకరిపై ఆగ్రహము ఉండదు ఒకరిపై దయ ఉండదు వారి వారి కర్మల్ని అనుసరించి ఆ రెండు చూపిస్తాడు ఇక్కడ అది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ వారి వారి కర్మల్ని అనుసరించి చూపిస్తాడు కనుక ఆయనకు వికారాల్లో మానవులకి ఒకడిపై కోపం వచ్చినప్పుడు వీడి మనస్సు ముందు పాడవుతుంది ఒకడిపై ప్రేమ పొంగినా వీడి మనస్సు పాడవుతుంది మరి పరమాత్మ భక్తులపై ప్రేమ చూపించి దుష్టులపై శిక్షించేటప్పుడు ఆయన మనస్సు ఎన్ని మార్లు పాడవాలండి ఎందుకంటే ఎన్ని రకాల దుష్టులో ఎన్ని రకాల భక్తులో మాటమాటికి పాడవుతూ ఉండాలి కానీ ఇంత చేస్తాడు కానీ ఆయన మనస్సుకి ఏ వికారము లేదు అని చెప్పడమే శమలక్షణం పరమేశ్వరుడు అనగా శాంతమే స్వభావముగా కలిగిన వాడు వారి వారి కర్మల్ని అనుసరించి అయితే శిక్ష అయితే రక్ష ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ మన కర్మల్ని అనుసరించి ఆయన రక్ష శిక్ష ఉంటాయి గనక ఆయన రక్ష పొందే విధంగా మనం మారాలి శిక్ష పొందే విధంగా కాదు రక్ష పొందే విధంగా ఎలా మారుతాం అక్షరక్షణ నిరీక్షణ చేస్తే ఆయన రక్ష మనకు లభిస్తుంది ఇంద్రియాలను నిగ్రహించుకుని భక్తితో సాధన చేస్తే తప్పకుండా రక్షిస్తాడు అంతేకాదు ఆయన లక్షణాన్ని నువ్వు ధ్యానించు నీకు ఆ లక్షణం వస్తుంది ఏమిటి శాంతం ఆయన లక్షణం కదా శాంతమైన స్వామిని ధ్యానిస్తూ ఉంటే నువ్వు శాంతమవుతావు కాబట్టి చేతిలో మంచును పట్టుకుంటే చెయ్యంతా చల్లబడుతుంది గుండెలో శాంతస్వరూపుడైన శివుణ్ణి నిలిపించుకుంటే గుండెంతా శాంతమవుతుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ శాంతమే లక్షణంగా కలిగిన వాడిని పట్టుకోండి శాంతం లభిస్తుంది అనే శమలక్షణ దీక్షం ఒక్క శ్లోకం ఎంత అందంగా ఉందండి ఇది అమృతం అది శివకర్ణామృతం చదువుతూ ఉంటే భక్తితో అడుగడుగున స్వామిని తలంచుకుంటూ ఉండాలనిపిస్తుంది అంతేకాదు ఈ కథా కథ అనే భావంతో
స్వామి ఎప్పుడొస్తావో కదా, ఎప్పుడు కనబడతావో కదా, నాకు ఎప్పుడు వినిపిస్తావో కదా అంటాడు చూడండి. ఇంక కనబడితే అయిపోయిందా, వినబడాలట కూడా. అంటే కైలాసపు సౌండ్స్ వినబడాలి, కైలాసంలో స్వామి కనబడాలి, అది చెప్తున్నాడు. మనకి కైలాస శబ్దాలు వినబడట్లేదు, అవి వినబడాలని కోరుకుంటున్నాడు. అవే వినబడ్డాయనుకోండి మోక్షం వచ్చినట్లే, కైలాసంలో ఉన్నట్లే కదా. ఒక లోకపు శబ్దం వినబడిందంటే అర్థం ఏంటి, మనం అక్కడ ఉన్నామని అర్థం. శ్రీశైలంలో కూర్చుంటే గంటలు వినబడతాయి, రోడ్డు మీదకి వెళ్తే కార్లు బస్సులు చప్పుళ్ళు వినబడతాయి, నువ్వున్న చోటు బట్టి. కైలాసంలో వినబడే శబ్దాలు చాలా దివ్యంగా ఉంటాయి, అలాగే కైలాసంలో కనబడే స్వామి చక్కగా ఉంటాడు. కనుక భావనలో కైలాసంలో స్వామి, కైలాసంలో శబ్దాలు, ఇవే శివకర్ణామృతంలో మనకు కనబడుతుంటాయి. అంటే శ్రద్ధగా మనం శివకర్ణామృతం వింటూ ఉంటే మన మనస్సు కైలాసంలో ఉంటుంది, అందులో సందేహం లేదు. విషయ దృష్టి కళ్ళమంట ఒకటే అర్థం, విశ్వేశ్వర దృష్టి కళ్ళకు శాంతి, ఇది కావాలి ఇక్కడ. కనుక విషయ దృష్టి పోయి విశ్వనాథ దృష్టి ఏర్పడాలి ఇక్కడ. అందుకు స్వామి ఒక్కసారి చల్లబడాలి నా కళ్ళు. చల్లబడాలంటే ఎదురు వస్తువు కూడా చల్లగా ఉండాలిగా, నీకంటే చల్లని వాడేవాడయ్యా. ఒక్కసారి ఆ ముఖం ఎంత బాగుంది చూడు, ఈ మంటలన్నీ పోగొట్టే ముఖం అది. గంగా తరంగ పతదంబు కణావృతేనా మస్తేందు ఖండ మృదు చంద్రికయావృతేనా ప్రత్యక్షతాముపగతేన త్వదాననేనా శ్రీకంఠ మే అక్షియుగలం కురు శీతలం త్వం. అసలు నిజానికి ఒక్కొక్క శ్లోకానికి మోక్షం ఇచ్చేయాలండి, అలా రచించాడు మహానుభావుడు ఒక్కొక్కటి అంత రమ్యంగా రచించాడు. ఒకటి గంగాతరంగ పతదంబు కణావృతేన, స్వామి తలపై అంత గంగ ఉంది, స్వామి ముఖం మన వైపు చూపించారు అనుకోండి, ఎంత కాదన్నా గంగ తుంపర్ల మీద మన మీద పడతాయి. ఒక్కసారి ఊహించుకోండి ఎంత బాగుందో. ఆ గంగ మీద పడ్డప్పుడు చల్లని గంగ పడగానే పాపాలు పోగొట్టే గంగ పడింది. అందుకు ఆ చల్లని గంగాజలాలతో ఉన్న శిరస్సుతో ఉన్న వదనం. రెండవది మస్తేందు ఖండం, అద్భుతమైనటువంటి నెలవంక. మస్తం అంటే తల, ఇందుఖండం అంటే నెలవంక. ఆ తలపై నెలవంక ఉంది, ఆ నెలవంక నుంచి వెన్నెళ్ళు ప్రసరిస్తూ ఉన్నాయి ఇక్కడ. మస్తేందు ఖండం మృదు చంద్రికయావృతైన, గంగాజలాలు బిందువులు జల్లుతూ ఉంటే ఆ నెలవంక వెన్నెలు ప్రసరిస్తూ ఉంటే అలా ప్రత్యక్షమై నువ్వు కనబడుతూ ఉంటే ఓ శ్రీకంఠ నా కళ్ళు చల్లబడతాయి కదా, అలా కనబడవయ్యా స్వామి అంటున్నారు ఇక్కడ. మధ్యలో సంబోధనలో గొప్పతనం చూశారా, చల్లదనాన్ని ఇవ్వడం ఒకటి, తాపాన్ని పోగొట్టడం ఒకటి, రెండు ఉండాలండి లక్షణాలు. తాపాన్ని పోగొట్టాలి, చల్లదనాన్ని ఇవ్వాలి. అది శ్రీకంఠ అనే పదాన్ని ప్రయోగించారు ఇక్కడ. శ్రీకంఠ అంటే విషముని కంఠంలో పెట్టుకున్నవాడా, చల్లని నీ ముఖంతో నా కళ్ళు చల్లబరచు, ఇది దీని యొక్క భావం. అయితే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడా నా కళ్ళు చల్లబరచు అంటే అర్థం ఏంటి, ప్రపంచాన్ని మండించే విషాన్ని గొంతులో పెట్టేసి ఏమి ఎరగనట్టు చిరునవ్వుతో నెలవంకతో కనబడుతున్నాడు చూడండి ఇక్కడ. అరే ఒక పచ్చిమిరపకాయ నవిలితేనే లేచి చిందులేసేస్తామే, తట్టుకోలేమే, ఎవడైనా పలకరిస్తే నిలబడలేమే, అలాంటి అంత విషయం గొంతులో పెట్టు కూడా నిబ్బరంగా నిలబడగలిగాడంటే అది ఆయనకే సాధ్యమండి ఇక్కడ. అలా విషయాన్ని అక్కడ పెట్టుకుని ప్రశాంతంగా చూస్తున్నాడు. ఆ నీలకంఠాన్ని తలంచుకుంటే నాకు తెలుస్తుంది ఏమిటంటే, ప్రపంచాన్ని మండించే విషాన్ని నిగ్రహించిన వాడివి, నా బతుకుని బాధ పెట్టే రకరకాల చింతలని బాధని నువ్వే తొలగించగలవు అని నిబ్బరం కలుగుతోందయ్యా. అందుకు పైన గంగాజలం ఉన్నటువంటి శిరస్సుతో మొదలుకొని నీలకంఠం వరకు ఉన్న నీ ముఖం నా ముందు కనబడితే నా కళ్ళు చల్లబడతాయి అని చెప్పడంలో నాలో ఉన్న దుర్బుద్ధులని తాపం పోతుంది. ఇది తెలుసుకోవాల్సిన మరొక అందమైన అంశం ఇక్కడ. అందమైన ఈ స్వామి యొక్క శ్లోకాన్ని మనం నమస్కారం చేసుకుని ధ్వనుల గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే కనబడాలి కనబడాలని కోరుకున్నాక వినబడ్డం కూడా కోరుకొచ్చింది. కనబడ్డాడు స్వామి, ఇప్పుడు వినబడాలట. ఏమిటి వినబడాలో చూడండి. ఎప్పుడైనా సరే మనం ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు కాస్త ఖాళీ అడుగులు సవ్వడి వినబడితే వాళ్ళు వచ్చేసారు అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఎదురు చూపులో ఉన్నటువంటి మాధుర్యం అది. అలాగే శివుని కోసం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడా అని. అలాగే రావాలి అని కోరుకుంటున్నప్పుడు అడుగులు చప్పుడు కూడా వినబడాలి అని మనం అనుకుంటాం. అలాగే నాకు కొన్ని చప్పుళ్ళు వినబడాలి అంటున్నారు, కైలాసపు చప్పుళ్ళు. ముందుకు చప్పుడు చూపిస్తున్నారు. కదా వాశ్రూయంతే ప్రమత జయ శబ్ద ద్విగుణితా శివోద్వాహ ప్రంచద్వృషభగల సత్కింకిరవాహ కదా వా కైలాసాచల నిలయ దివ్యా గురుచయా కథం వా దృశ్యంతే
కలిత భసితాంగాభిరుచిరాహ. కైలాసంలో వెళ్ళబోతూ ఉండగానే మొట్టమొదట బయటకు చప్పుళ్ళు వినబడుతున్నాయట. ఆ చప్పుళ్ళు ఏమిటి అంటే ప్రమత జయ శబ్ద ద్విగుణితా. ఆ ప్రమతులు ఉన్నారు అక్కడందరూ, వాళ్ళ శివుణ్ణి చూస్తున్న ఆనందం వాళ్ళకి బాగా ఉంది గనక ఆ శివుడు కనబడిన ప్రతిసారి జయ జయ మహాదేవా హర హర మహాదేవా అని అరుస్తున్నారు. ఆ జయ జయ శంకర త్రిపురంజయ అని అరుస్తూ ఉంటే ఆ జయ జయ శబ్దములు, ఒకడు జయ జయ అంటే మరొకడికి ఉత్సాహం జయ జయ, అలా ఒకరి మీద మరొకరు జయ జయ అంటే రెట్టింపు అవుతున్నాయి. ఆ రెట్టింపు అవుతూ కైలాసంలో మారుమ్రోగుతున్న ప్రమతుల జయ జయ శబ్దములు నేను ఎప్పుడు వింటాను కదా అంటున్నాడు. అంటే ఆ కైలాసానికి వెళ్ళాలి, శివుణ్ణి చూడాలనే భక్తుడి తపన ఈ శ్లోకాల్లో మనకు కనబడుతున్నది. అంతేకాదు మరొకటి వినబడాలట, అవేమిటంటే శివోద్వాహ ప్రాంచద్వృషభగళ సత్కింకిణిరవాహ. అక్కడ ఒక వృషభం తిరుగుతుందండి కైలాసంలో, తెల్లగా అంతుంది ఆ వృషభం, అసలే మదించినటువంటి గొప్ప గిత్త, చాలా బాగుంది. దానికి తోడు దానికి అందమైన గర్వం ఉందిట, ఆ గర్వం మంచిదే. ఏమిటో ఆ గర్వం అంటే శివోద్వాహ ప్రాంచత్, శివుణ్ణి మూపును మోస్తున్నానని గర్వంతో ఉంది అది. ఎంతకంటే ఇంకేం కావాలండి, శివుణ్ణి మూపును మోస్తున్నాను కదా అని గర్వంతో తిరుగుతున్న అందమైన తెల్లని ఆ వృషభ రాజు ఉన్నాడు. వాడి గంగడోలు ఎలా ఉన్నదంటే పాల సముద్రపు తరంగల్లా ఉందిటండి గంగడోలు. ఎంత అందమైన వర్ణనో చూడండి ఇక్కడ, అది శాస్త్రంలో మరొక చోట కనబడుతుంది వర్ణన, శివపురాణంలో కూడా. పాల సముద్రపు తరంగల్లా ఉన్న గంగడోలు, ఆ గంగడోలు నుంచి ఆ పైన మూపురం వరకు ఆ కంఠసీమ అంతా కూడాను బంగారపు గంటలు కట్టబడి ఉన్నాయి. అందులో రమ్యమైనటువంటి మువ్వలు పొదుగు ఉన్నాయి. ఆయన అటు ఇటు కదులుతూ ఉంటే మోగుతున్నాయట. కదావా శ్రూయంతే శివోద్వాహ ప్రాంచద్వృషభగల సత్కింకిణి రవాహ. ఆ వృషభము యొక్క కంఠంలో వేలాడుతున్నటువంటి గంటల చప్పుడు నాకెప్పుడు వినబడుతుందో కదా. ఒకటి ప్రమదుడు జయ జయధ్వానములు, రెండు వృషభము యొక్క కంఠసీమలో గణగణ మోగుతున్నటువంటి ఆ కింకిణి నాదములు. అదేవిధంగా కదావా కైలాసాచల నిలయ దివ్యా గురుచయ. మొదటి రెండు వాక్యాలు వినబడేవి, తర్వాత రెండు వాక్యాలు కనబడేవి. అవేమిటి అంటే కైలాస పర్వతాలలో ఆ గుహలలో నివసించి స్వామినే చూస్తూ స్వామినే ధ్యానిస్తున్న గురువుల సమూహాన్ని నేను ఎప్పుడు చూస్తాను కదా అంటున్నాడు ఇక్కడ. అంటే కైలాస పర్వతంలో ముక్తులైన జీవులు అక్కడ ఉంటూ స్వామి ధ్యానంలో ఆనంద పరవశులై అక్కడ సంచరిస్తుంటారు. అలాంటి ముక్త జీవులే మనకు నిజమైన గురువులు. అలాంటి గురుస్వరూపాలని నేను ఎప్పుడు చూస్తాను కదా. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే దృశ్యంతే కలిత భసితాంగాభిరుచి అరాహ. వాళ్ళు పాలభాగానికి, కంఠానికి, మెడకి, స్కంధములకు, భుజములకు, అదేవిధంగా మోచేతులకు, మణికట్లకు, నాభికి, వీపుకు, అన్నిటికీ కూడా త్రిపుండ్రములు ధరించి ఉన్నారు. అలా తెల్లని భస్మము పూసుకుని శివుని ధ్యానిస్తూ ఆ కైలాసంలో సంచరిస్తున్న ముక్త జీవులని ఎప్పుడు చూస్తాను కదా. అంటే కైలాసంలో వినబడే జయ జయధ్వానాలు, వృషభము యొక్క గణగణ ఘంటాధ్వానములు, అదేవిధంగా అక్కడ తిరిగే మహాత్ములు, వీళ్ళందరినీ నేను ఎప్పుడు చూస్తాను కదా అన్నారు. అంటే మన మనస్సును అలా లాగి కైలాసంలో పెడుతున్నాడు చూడండి. శ్రద్ధగా వింటేనే భావనాత్మకంగా కైలాసానికి వెళ్ళిపోవచ్చు. అలాంటి ఆ చోట స్వామి మరొక కోరికందయ్యా. అదేమిటి అంటే కైలాసంలో నువ్వు అమ్మ కబుర్లు ఆడుతుంటే వినాలనుంది అన్నాడు. ఇక్కడ అందమైన కోరిక చూడండి. ఇక్కడ ఆ కోరిక చెప్పేటప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు, మనం ఒక్కడు వింటున్నట్టు ఒక భావం కలిగిస్తున్నాడు లేదా. అదే ధ్యానం అంటే మరేం కావాలి ఇక్కడ. అయితే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అది తెలియాలి కదా. శ్రీమంతి పావన్నత రాణి సుధాంతరాణి సర్వోత్తరాణి హృదయాద్వయ జీవనాని అన్యోన్యమీస తవ చాద్రిత నూభవాయ సల్లాపరూప వచనాని కదా శృణోమి. సల్లాపరూప వచనాని, సల్లాపములుగా ఉన్న నీ మాటలు ఎప్పుడు వింటానో కదా. సల్లాపములంటే ఆనందంగా మాట్లాడుకునే మాటలు సల్లాపములు, అలా సల్లాపముల కబుర్లు. అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడు పరుషవాక్యాలు ఉండవు, అన్ని సల్లాపములే. అలాంటి సల్లాపరూప వచనములు కదా శృణోమి, ఎప్పుడు వింటానో కదా. అంటే ఈ భక్తుడు లాలస చూడండి, దీనికి కవిత్వం అనే కంటే ఆర్తి అనాలి ఇక్కడ. ఏమిటా లాలస? కైలాస ప్రాప్తి, శివ సందర్శనం, శివానుభవం, అదే ఆయన కోరుకుంటున్నాడు. అది కూడా అతి దగ్గరతనం, సామీప్యం అనమాట. ముందు ఈ శబ్దాలన్నీ వింటూ తిరగాలంటే సాలోక్యం, ఆ రూపాన్ని చూస్తూ ఆనందించడం సారూప్యం,
సామీప్యంలో కూర్చోవడం ఇక్కడ అది కోరుకుంటున్నాడు. ఎంత సామీప్యం అంటే వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే కూర్చోవడం. ఎంత ఇంటిమసీ ఉండాలండి ఆ ప్రైవసీగా వాళ్ళు మాట్లాడుకుంటూ వినడానికి. అలాగెమ్మని అడుగుతున్నాడు. ఆ మాటలు ఎంత అందంగా ఉంటాయో చూడండి. శ్రీమంతి పావన తరాణి సుధాంతరాణి సర్వోత్తరాణి హృదయాద్వయ జీవనాని. ఇవి మొత్తం 5 లక్షణాలు ఉన్నాయట ఆ మాటల్లో. ఒకటి శ్రీమంతి, శ్రీమంతమైన కబుర్లు ఆడుతున్నారు. శ్రీ అనగా శాస్త్ర ప్రకారం వేదము జ్ఞానం అని అర్థం. శ్రీమంతి అంటే జ్ఞానపూర్వకమైన వచనములు. రుచస్సామానియజూఘుంషి సాహిశ్రీరమృతాసతాం ఆ మంత్రం ఇక్కడ చెప్పబడుతుంది. శ్రీ అనగా ఋగ్యజుస్సామాత్మకులు వేదములే, అంటే పరమేశ్వరుడి శబ్దములే వేదములు, మరొకటి కావు. అందుకు వాళ్ళిద్దరు కబుర్లే వేదాలు శ్రీమంతి. అంతేకాదు జ్ఞానముతో కూడిన అర్థం. వాళ్ళిద్దరు కబుర్లలో జ్ఞానముంది. పావన తరాని, ఆ కబుర్లు కానీ చెవిలో పడితే మనం పవిత్రులమైపోతాం. అందుకు పావన తరాని. పైగా మాటల లోపల అమృతం ఉందిట. సుధాంతరాని అమృతం ఉంది. పువ్వుల్లో అమృతం ఉన్నట్టు పరమేశ్వరుడు వచనంలో అమృతం ఉంది. అమృతం అంటే ఆనందం. ఆ మాటల లోపల అటువంటి ఆనంద స్వరూపం దాగి ఉంది. సుధాంతరాని సర్వోత్తరాని, అన్ని మాటల కంటే గొప్ప మాటలవి, అలాంటి ఉత్కృష్టమైన మాటలు. పైగా ఆయనదో మాట ఆవిడదో మాట కాదు, ఆయనదో చెప్తాడు. చెప్పేదిలండి, నేను చెప్పేది వినండి అని దబాయించింది ఆవిడ. ఇద్దరి మాట ఎలా ఉంటే హృదయ అద్వయ జీవనాన్ని, అద్వయము రెండు లేదు, ఒకటే మాట వారిది. కనుక ఏక హృదయంతో మాట్లాడుకుంటున్నారు వారు. ఆయన ఇది విషయం అంటే ఆవిడ ఆనందంగా వింటారు, అవునవునుంటారు. అలా వాళ్ళు ఏక హృదయంతో వింటున్నారు. హృదయ అద్వయ జీవనాన్ని, ఏక హృదయంతో, రెండు కాని హృదయంతో ప్రాణవంతమైన మాటలు పలుకుతున్నారు. అన్యోన్యం, ఆయన చెప్తున్నాడు ఆవిడ వింటుంది, ఆవిడ చెప్తున్నది ఆయన వింటున్నాడు. అలాంటి మీ ఇద్దరి మాటలు ఈశా తవచ అద్రితనుభవాయాహ, నీ మాటలు అమ్మ మాటలు ఇవి సల్లాపరూప వచనములు. ఎప్పుడు వింటాను కదా అన్నాడు ఇక్కడ. అంటే ఆయన ఎప్పుడు వింటాడో, వింటున్న మనం ఎప్పుడు వింటామో పక్కన పెడదాం. ఇది జాగ్రత్తగా వింటున్నప్పుడు మాట్లాడుకుంటున్న పార్థీ పరమేశ్వరులు కనబడుతున్నారా లేదా అది పరిశీలించవలసిన అవసరం ఇక్కడ. ఆ కనబడితే చాలండి, ఇందులో ఉన్న ఆంతర్యం పరిశీలిద్దాం. ఇందులో కోరుకుంటున్నది ఏంటి? మీ మాటలు వినాలి, మీ మాటలు వినాలి. మీ మాటలు అంటే పార్వతీ పరమేశ్వరుల మాటలు వినాలి. ఇక లౌకికమైన మాటలు వినరాదు. పార్వతీ పరమేశ్వరుల మాటలు అనగా శాస్త్రవచనములు, ఇది దీని యొక్క ఆంతర్యం. శాస్త్ర విషయములు వింటూ జీవించాలి. ఎందుకంటే శాస్త్రాలన్నీ పరమేశ్వరుడి నుంచి వచ్చినవే, ఇది తెలుసుకోవాల్సింది. నిగమం ఆగమం అని రెండున్నాయి శాస్త్రములు. నిగమము అంటే వేదము, ఆగమము అంటే మంత్రశాస్త్రం. ఈ రెండే మన ధర్మాలన్నిటికీ ఆధారం. నిగమం ఆగమం, భగవంతుని స్వరూపాలు, ఆయన మంత్రాలు, పూజా విధానాలు ఇవన్నీ చెప్పబడుతుంది ఆగమము. నిగమము ధర్మము జ్ఞానము ఇచ్చాది అద్భుత విషయాలు చెప్తుంది నిగమం. ఈ రెండిటికి సంబంధం ఉంది. నిగమం వేరు, ఆగమం వేరు కాదు. నిగమంలో చెప్పిన భగవత్ స్వరూపాన్ని ఉపాసించే పద్ధతులు ఆగమం చెప్తుంది. ఈ రెండిటికి కూడా పేరెందుకు వచ్చింది? నిర్గమించేయి గనక నిగమములు, ఆగమించేయి గనక ఆగమములు అన్నారు ఇక్కడ. అంటే వెలికి వచ్చేయి అని అర్థం. ఎవరి నుంచి వెలికి వచ్చేయి? ఇది గ్రహించవలసినది. వేదము గాని మంత్రశాస్త్రము గాని పరమేశ్వరుడి నుంచి వెలికి వచ్చిందట. అందుకే ఆగమాలన్నీ కూడా పరమేశ్వరుడు నోట్లో చెప్పినట్టుగానే వర్ణింపబడుతూ ఉంటాయి. మీరు మంత్రశాస్త్రాలు పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశం కనబడుతుంది. పార్వతీదేవి అడిగింది, పార్వతీ వాచ అడిగింది, వెంటనే పరమేశ్వరుడు నేను చెప్తున్నాను విను అని చెప్తున్నాడు. ఇలా వీళ్ళిద్దరూ కబుర్లు ఆడుకున్నారు. ఆ కబుర్లు మనకు పనికొచ్చేటటువంటి ఆగమాలే నిగమాలే లభించాయ్యా అన్నాడు ఇక్కడ. అవి విను, ఎందుకంటే అవే ఎందుకు వినాలయ్యా? అవి శ్రీమంతి, అందులో జ్ఞానం ఉంది గనక. ఆ శాస్త్రవచనాలు విన్నావా? పావనతరాని, పవిత్రమైపోతాం. అంతకంటే పవిత్రం చేసే మరొకట్లేదు. అందుకే శాస్త్రవచనములు వింటూ ఉంటే మనం పవిత్రమవుతాం. అందులో అమృతం ఉంది. అంటే అర్థమేంటి? ఆ శాస్త్రవచనాలు వింటూ ఉంటే అందులోపల అమృతం వినగా వినగా రుచి వస్తుంది, అవునా లేదండి? కొబ్బరికాయలను తీపి తెలియాలంటే దానికంటూ కష్టపడాలి. ఆ లోపల అందమైనటువంటి ఆ తీయనటువంటి ముక్క తినాలి అంటే ముందు బయటపడి తీయాలి, లేదా లోపల దాగి ఉంది. మధుర పదార్థం యొక్క లక్షణం అంతే. అంతేకాదు కొబ్బరి ముక్క నవిలితే కదా లోపల మాధుర్యం తెలుస్తుంది. అలాగే పలుకుల లోపల ఉన్న మాధుర్యం ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకే సుధాంతరాణి అన్నారు ఇక్కడ. సర్వోత్తరాణి, శాస్త్రవచనముల కంటే గొప్ప మాటలు మరొకటి లేవు. దీన్ని బట్టి చెప్పడం ఏంటంటే మానవ జీవితంలో మనం అందరం కూడాను
భగవద్ విషయమును వింటూ కాలక్షేపాలు చేయాలి తప్ప లౌకిక విషయాలు వినరాదు, శాస్త్ర విషయాలు వినాలి. ఈ మాట పెద్దలు ఒక మాట చెప్తారు, కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమత వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహీనవాన్. సత్పురుషులు కాలక్షేపం ఏమిటయ్యా అంటే ఉత్తమమైన కావ్యాలు, ఉత్తమమైన శాస్త్రాలు. దుర్మార్గులు కాలక్షేపాలు మూడుట, వ్యసనేన చ నిద్రయా కలహేన, మూడు వాళ్ళకి. వాళ్ళు పడుకుంటే చాలు వాళ్ళకి, మెలకుగా ఉంటే దెబ్బలు ఆడుతూ ఉంటారు, ఈ రెండు వాళ్ళకి. ఈ రెండుకి ఇంకేదైనా తీరిగి మిగిలితే వ్యసనం, ఈ మూడు ఉంటాయి ఎవరికి, మూర్ఖులకి. ఇది వాళ్ళ కాలక్షేపాలు. సత్పురుషుల కాలక్షేపాలు, ఆ శాస్త్రం ఏం చెప్పింది, ఈ కావ్యం ఏం చెప్పింది, ఇవి వింటూ ఆనందిస్తూ ఉంటారు. అందుకు నిజమైనటువంటి కాలక్షేపం ఏమిటయ్యా అంటే శాస్త్రవచనములు వినాలి. శాస్త్రములన్నీ ఈశ్వరుని ముఖం నుంచి వచ్చినవే. ఇది పురాణములు గాని కావ్యములు గాని ఆగమములు గాని ఇవన్నీ కూడా పరమేశ్వరుని వచనములే. ఎవరో రచించారని మనం అనుకున్నా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నవే ఆ ఋషికో కవికో వాళ్ళు వినిపింపజేసి రచింపజేశారు. కనుక అవి నేను వినాలి అంటే అర్థం కైలాసంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న వినాలను ఒక అర్థం, కైలాసంలో వాళ్ళు మాట్లాడిన శాస్త్రములు నిరంతరం వింటూ నేను బాగుపడాలి అని ఇంకొక అర్థం. ముందు ఈ పని చేయండి, ఏది, శాస్త్రములు వింటూ బాగుపడితే బాగుపడ్డాక ఆయన కైలాసంలో వాళ్ళ కబుర్లు మనకు స్వయంగా వినిపింపజేస్తాడు. రెండు ఎంత రమ్యమైన భావన ఇక్కడ ఇచ్చాడు, అది కబుర్లాడుకుంటున్న పార్వతీ పరమేశ్వరుల ఉభయాన్ని కూడా మనం దర్శించి ఆనందించి వృషభేశ్వరుడికి నమస్కారం చేసుకుందాం. మాటి మాటికి నంది వస్తూ ఉంటాడండి స్వామి యొక్క వర్ణనలో. ఇది చాలా ప్రధానం, ఎందుకంటే శివపార్వతులకు ఇష్టమైన వాడు ఎవరంటే వృషభేశ్వరుడు.